గౌరవనీయులు, మరి మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పునర్జన్మ పొందినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా తోట అంజిరెడ్డి గారు, రంగమైన రాములు గారు, భాస్కరాచార్య గారు, గజ్జల సాయిల్ గారు, మా లక్ష్మీ లింగం జెడ్పిటిసి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి గారు, ధర్మారం బాబు, సత్తయ్య, సుతారి నర్సింహులు, ధర్మారం లక్ష్మీలింగం, మా వైస్ ఎంపీపీ పోలీస్ రాజు అహ్మద్, వల్లాల సత్యనారాయణ, బాపరెడ్డి గారు, జయమ్మ బాలరెడ్డి గారు, నర్మాల చంద్రం గారు, అదేవిధంగా మల్లేశం వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ బాలరాజ్ గారు, బాల మల్లేశం గారు, మల్లయ్య గారు, గొట్టం భైరయ్య గారు, తోట మా సీనియర్ నాయకులు గౌరవనీయులు మిత్రులు తోట కమలాకర్ రెడ్డి గారు, బాల స్వామి గారు, మరి కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా మెరుదొడ్డి మండల అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మా మెరుదొడ్డి జర్నలిస్ట్ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎండ బాగుంది, ఎక్కువ ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని, కానీ దయచేసి ఒక విషయం ఆలోచన చేయండి. ఓట్లు అంటే మూడొద్దుల పండగ కాదు, ఓట్లు అంటే ముంగడికి ఐదేండ్ల భవిష్యత్తు. పోయినసారి ఇక్కడే ఒక ఆయన వచ్చి మీకు అరచేతుల వైకుంఠం చూపించాడు. ఇక అన్ని వచ్చే ఇదిస్తా అదిస్తా అని ఎన్ని అబద్ధాలు ఆడిండో మీకు తెలియంది కాదు. దయచేసి ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తారా? వాళ్ళు పోయినసారి గెలిచింది ఒక్కటే ఎమ్మెల్యే, అయితే ఈ దాప డక్అవుట్ అవుతారు, తప్పితే ఒకటో రెండో. ఈ ఒక్క సీటు గవర్నమెంట్ వస్తారా? వాళ్ళు ఏమైనా చేస్తారా? ఏమైనా అయితారా? వాళ్ళతో మరి ఉత్తగా మనం ఎందుకు పరిచయం కావాలి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరు చూసినా మూడవసారి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాడు. మరి దుబ్బాకల గా కేసీఆర్ పెట్టిన ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే మన పనులు మంచిగా అయితాయా? రోజు పొద్దుగాలేసి కేసీఆర్ తింటే ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ గెలిస్తే మన పనులు అయితాయా? ఎన్నటికైనా ఈ మెరుదొడ్డి మీద ఈ దుబ్బాక మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటది, కానీ గా నరేంద్ర మోడీకి ఉంటారే, గా రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటారే? దయచేసి ఆలోచన చేయండి. నువ్వు పోయినసారి ఇదే బీజేపీ ఆయన ఇదే మెరుదొడ్డి కలిసి ఏం చెప్పిండు చెల్లె, ఎన్ని మాటలు చెప్పిండు, నన్ను గెలిపిస్తే ఇది ఇస్తా అది ఇస్తా అని వంద చెప్పిండు, ఒక్క గన్నొచ్చిందా? నా గుర్తున్న కాడికి ఎవరు ఇంట్లో పెండ్లైనా పుస్తే మట్టలు పంపుతాం పట్టి సీర పంపుతాం అని వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? వచ్చిందా? అదే విధంగా చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు నెలకు 3000 పింఛన్ ఇస్తామని వచ్చిందా? వచ్చిందా చెల్లే? రాలే. ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 జీతం ఇస్తామని ఇచ్చిందా? ఇచ్చినానే ఎవరికన్నా? అదే విధంగా రైతులకు ఇంటికి 2 ఎడ్లు ఒక బండి పంపుతానని వచ్చినాదే? వదకండి, ఒక్కటన్నా అయ్యో ఏదన్నా ఆడు ఇంట్లో పరిగేసినట్టు ఒక్కటి రాలా? అదే విధంగా దుబ్బాకకు మెరుదొడ్డికి డిగ్రీ కాలేజ్ చేస్తానని వచ్చిందా? మెరుదొడ్డికి డిగ్రీ కాలేజ్ వచ్చిందా? రైలు వచ్చిందా? రైలు చేస్తాను కదా, పరిశ్రమలు చేస్తాను వచ్చినాయా? వచ్చినాయే? మరి ఎన్ని చెప్పిండు, రోజు ఇక పెద్ద ఇస్తున్నారు గ్యారెంటీ కానీ అంటే అన్ని అబద్ధాలు. ఇప్పుడు యాడికి వచ్చిందనే కథ, మా ప్రభాకరణ నా దగ్గరికి వచ్చి హరీష్ అన్న ఇంకా దవాఖాన మంచిది, లేకపోతే హరీష్ అన్న ఈ రోడ్ మంచి మెరుదొడ్డి, మా ప్రభాకరణ వస్తే నేను శాంక్షన్ చేయించాను. ఇక ఇంకా కొబ్బరికాయ పట్టుకుని బయలుదేరండి, ఒక కట్టెకుండా పట్టుకునే కాదు, అది కొబ్బరికాయలు కట్టారు, ఇక దిగులే ఉండాలి కూడా ఉండాలి.
ఇంకా ఇప్పుడు చేస్తేనేమో నేను చేసిన అంటారు, చేయకపోతే అన్ని సార్లు చేయలేదు అన్ని జూటా మాటల బీజేపీ నమ్మి ఆగం కామా. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ఇప్పుడు ఏమాట కామాట పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఎందుకో సామెత ఉండేది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చూపేస్తుందట. ఘటన ఏంది మన పని పోయినసారి? మేమేమో నిజం చెప్పినాం, అమ్మా 2000 పిలిచని ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చినాం, బిడ్డ కాన్పుకు పోతే సిద్ధిపేట దుబ్బాకల పైసలు ఖర్చు కాకుండా కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చి కాన్పు చేసి తల్లిని పిల్లలు ఇంకా తీసుకోయమని చెప్పినా, రైతు బంధు ఇచ్చినామని చెప్పినా, రైతు బీమా ఇచ్చినామని చెప్పినా, ఊడెల్లి ఆగుల గోదావరి నీళ్లు ఎండాకాలంలో వేస్తామని చెప్పినా, ఈ మాట నేను చెప్పినా. వాళ్ళేమన్నాడు, వాళ్ళేమన్నాడు, ఇగో ఇంటికి ఒక నౌకర్ అన్నాడు, 3,000 నిరుద్యోగ బుద్ధి అన్నాడు, పుస్తే మంటలు అన్నాడు, పట్టు సీరలు అన్నాడు, రైలు అన్నాడు, డిగ్రీ కాలేజ్ అన్నాడు, దుబ్బాకకు రింగ్ రోడ్ అన్నాడు, కార్పొరేట్ దవాఖాన పెడతా అన్నాడు. ఒక్కటన్నా ఇందా చేయలే, ఒక్కటి మచ్చుకన్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక ఏం చేయలేదు, ఇక ఏమనుకోవాలి జనులకు, ఏం ఒకటి పెట్టుకొని పోవాలి. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం పోయింది, ఇప్పుడేం కొత్త నాటకం పెట్టిర్రు, ఏమీ భూములు పోతాయి, మీ భూములు కూర్చుకుంటారు. ఇక మొన్నటిదాకా అబద్ధం అన్న బిడ్డ, ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా, నీ ముఖానికి ఏమైనా చేస్తే నన్ను అంటే ఈ అబద్ధాలలో నమ్ముదామా చెల్లె? నేను నీకు మాట ఇస్తా ఉన్నా, ఈ బిర్జొడ్డులో కానీ, ఈ దౌల్తాబాద్లో కానీ, ఈ దుబ్బాకలు కానీ ఒక్క గుంట భూమి తీసుకునే సవాలే లేదు. ఎవరు ఒక్క ఎకరం కూడా తీసుకోడు. నేను ఇంకో మంచి మాట శుభవార్త చెప్తున్నా, మా ఎస్టీలకు, బీసీలకు, మా ఎస్టీలకు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ పట్టా భూములు చేస్తాం. ఆ భూములకు మిమ్మల్ని హక్కుదారులు చేస్తాం, మీరు ఓనర్ రైతులు అని చెప్పి మిమ్మల్ని చేస్తాం. ఇంకో మాట అంటే చెల్లే, నేను ఆడుంటా సిద్ధిపెట్టినాయి కదా, ఒక్క ఆటో తీసుకుంటే అర్ధ గంటలు నా ఇంటికాడికి వస్తాను. నేను చెప్పిన గిరిమీద అయితే నా ఇంటికి రాను. కానీ ఇప్పుడు బీజేపీ చూసి అన్నం ఉడికిందా లేదా చూడాలంటే మెతుకు ముడుకుంటే తెలుస్తుంది. పోయిన దాకా మీరు రంగు బయటపడ్డది కదా, ఏమన్నా చేసిందా? ఏమి లేదు, ఏదన్నా అరిసన్న చేసుకొస్తే ఎంత కట్టు కట్టుకుంటా తెలియదు. గంటకు మించిన ఒక రూపాయి పనిచేసిందా? ఢిల్లీకి వెళ్ళి ఒక రైలు వచ్చినా, ఢిల్లీకి వెళ్ళి ఒక పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్క్ వచ్చినా, ఢిల్లీకి వెళ్ళి ఒక డిగ్రీ కాలేజ్ వచ్చినా, ఒక రూపాయి చేసినా, ఒక కన్ను చూసినా, ఉత్తర టీవీల నుండి తప్ప ఉండరా? సో ఈరోజు దయచేసి ఆలోచించి, మరి మీరందరూ కూడా ఇలా కేసీఆర్ మీకోసం ఎన్నో ఆలోచన చేసింది. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, మన కేసీఆర్ అంటే ఒక విశ్వాసం. ఇవాళ ఇంకొక రంగు బయటపడలేదు బీజేపీలో. పోయిన తరపున నిరుపుకుంటూ ఒక మాట చెప్పిన, బీజేపీ గెలిస్తే బోరుబావి కాడ మీటర్లు వస్తాయి, జాగ్రత్త అని నేను చెప్పిపోయినా. ఆ మాటనే నిన్న ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి ఉన్నట్టు చెప్పిపోయింది ఆమె కర్మశాల కూడా. ఆమె బీజేపీ, ఆమె ఏమన్నది నిర్మలమ్మ, ఏం చెప్పింది నిర్మలమ్మ అంటే కేసీఆర్ బోరుబావి కాడ మీటర్ పెట్టలేదని మీ తెలంగాణకి ఇచ్చే 25,000 కోట్లు ఆపు పెట్టిన అన్నది. నిజంగా 25,000 కోట్లు వచ్చింటే కదా ఎంత ఇంత పని చేసుకుంటుంది మనం ఒకటి అంటే ఇదే బీజేపీ. నేను అప్పుడు ఓట్లా లేదని తిరిగి చెప్తేమన్నారు, ఏడుందో చూపి. నేను ముగ్గునాలకు రాస్తాను ఒకడన్నాడు, సన్యాసం తీసుకుంటాను ఇంకొకటి అన్నాడు. మరి నువ్వు నిర్మలా సీతారామన్ నీ మంత్రి చెప్పింది ఏడ పెట్టుకో తమే, ఏడ పెట్టుకో తమే, మీటర్లు పెట్టే బరాబరే, మేము మీటర్లు పెడతాం, మీటర్లు పెడితేనే పైసలు ఇస్తాం అని నీ మంత్రి నీ నిర్మలనే చెప్పింది కదా నీ పార్టీ. ఆమె ఇప్పుడు దగ్గర ఎడ పెట్టుకుంటావు రఘునందన్ను చెప్పి ఎడ పెట్టుకుంటావు, మీటర్లు పెట్టుకోమని అంటుంది కదా, మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు 25,000 కోట్లు ఆపినాయని నీ మంత్రి చెప్పిపోయా. ఇప్పుడు ఏమంటావు ఇక? అంటే మీ విషయం అర్థం చేసుకోండి, కాంగ్రెస్ కూడా ఇదే దొంగ. ఎదిగి మాట్లాడుతున్నట్టే ఆ నిర్మలమ్మ ఒక మంచి పని చేసింది, వాళ్ళ గురించే చెప్పింది, కాంగ్రెస్ గురించి చెప్పింది. ఈ బోరుబావి కాడ మీటర్లు పెట్టేది మేము బీజేపీలో పెట్టలేము, కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా పెడుతున్నాయి ఏం చెప్పింది.
ఇలా దేశంలో అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీటర్లు పెట్టిందని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆడ కూడా బోర్ బాయ్ కడ మీటర్లు పెట్టిందట. మొన్న కొత్తగా గెలిచిన కర్ణాటకల బోర్ బాయ్ కడ మీటర్లు పెట్టమని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నారట. అంటే ఏమైందన్నట్టు దొందు దొందే బీజేపీ కాంగ్రెస్ వాడైనా బోర్ బాయ్ కడ మీటర్లు పెట్టారట, మీ ఇంటికాడికి బిల్లు పంపిస్తాము అని చెప్పి నేను చెప్పలే వాళ్ళే చెప్పింది. మరి ఇప్పుడన్నా మన కాళ్ళు వద్దా, కేసీఆర్ వచ్చినాక మీ బావి కాడ బోర్ కాడ పగటి పూట మంచిగా కరెంట్ వచ్చిందా లేదా? మరి మళ్ళీ ఆగం కడిగామా? మొన్న ఒక ఆయన డికే శివకుమార్ అని ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆయన వచ్చింది ప్రచారం చేసుకుంటే ఎలక్షన్ లో ఏమంటాడు, మేము కాంగ్రెస్ వాళ్ళని గెలిచినాక కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాను, ఒక రోజుకి 5 గంటలు ఇక్కడ పడుకున్నాం. మరి మన తెలంగాణలో 5 గంటలు ఇస్తే మన ఎలక్షన్ నడుతుందా? మరి బావి కాడది పంట పడుతుందా? మరి బాగా ఆలోచించింది ఏంటి అంటే ఇక్కడ అన్ని విషయాలు క్లారిటీ వచ్చినాయి. ఒకటి 5 గంటల కరెంటు, ఇంకొకటి ఏమో బోర్ బావి కాడ మీటర్ లోడ్. 5 గంటల కరెంటు ఏమో, 5 గంటల కరెంటు ఏమో ఇప్పుడు వాడు కాంగ్రెస్, బోర్ బావి కాడ మీటర్లు ఏమో బీజేపీ. మరి ఎవరు కావాలన్నా మీరు ఆలోచించి. మరి కేసీఆర్ ఏమంటుండు, మీటర్ లేదు బిల్లు లేదు 24 గంటలు మీకు ఫ్రీ కరెంట్ ఇస్తాక గుంట కూడా ఎంత చేయాలి. అందువల్ల మనం ఎటువైపు ఉండాలో ఇలా మీరు అందరు కూడా ఆలోచించేయండి. ఇంకో మాట్లాడుతుంటే కేసీఆర్ వచ్చినాక 200 పెన్షన్ 1000 చేస్తా అంటే పోయిన తాప అయిందా లేదా చెల్లి? ఈ తాప 1000 2000 చేస్తా అంటే చేసిందా లేదా? ఊళ్ళో పొంద పోయి ఏదైనా అర్ధరాత్రి ఏదైనా అవసరం పడితే పైసలు కావాలంటే ఎవరి దగ్గర దొరికే దొరికే ముసలి దగ్గర దొరుకుతాయి. ఓకే, నువ్వు కేసీఆర్ 2000 ఇచ్చాక 1000 1500 ఖర్చు పెట్టుకున్నారు, రోగమో నొప్పు అని 500 దాచుకున్నారు, తప్పు లేదు దాచుకోవాలి. కాకపోతే వాళ్ళు ఏంటంటే కోడలి పిల్లలకు చెప్పారు బిడ్డ కాడ దాస్తుంటారు అంతే కదా, ఎక్కడ కొడుకు అడుగుతారో మళ్ళీ ఏమంటారో బిడ్డ దగ్గర దాస్తుంటారు. ఈ మాట ఎందుకంటున్నాంటే కేసీఆర్ 1000 అన్నాడు 1000 ఇచ్చిండు, 2000 అన్నాడు 2000 ఇచ్చిండు, ఇప్పుడు ఏమంటుండు ఈ తాప మళ్ళీ గెలిపింది ఈ 2000 5000 రూపాయలు చేస్తా అంటుండు. మరి కేసీఆర్ కావాలి 5000, మరి అంటే మనం కాదు చేయాలని ఉంటా. మళ్ళా ఇప్పుడు మీ బీజేపీ ఉన్నాడు కొన్ని దాకా 3000 అన్నాడు 3 రూపాయలు ఇచ్చిండు అసలు, మరి మళ్ళీ ఒకసారి మోసపోతారా? ఆలోచన చేయండి. ఇంకోటి ఆడ కేసీఆర్ ఉంటేనే ఇవన్నీ వస్తాయి, మరి ఆడ కేసీఆర్ ఉండాలంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవాలా వద్దా? ఇలా ప్రభాకర్ రెడ్డి గెలిస్తే ఆడ కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటేనే 5000 వస్తాయి. ఇక ముచ్చట మంచిగా మనసు పట్టించుకోవచ్చు. అంతేకాదు మా బీడీ కార్మికులు ఉన్నారు, బీడీ చేసే వాళ్ళకి ఏమైనా బీజేపీ కూడా ఇచ్చిందా? సరే ఇచ్చింది, ఒకటి ఇచ్చింది 5% జిఎస్టీ పెట్టి కాంగ్రెస్ వాడు బుర్ర గుర్తు పెట్టిండు, బీజేపీ కూడా 5% జిఎస్టీ పెట్టింది, కానీ కేసీఆర్ మాత్రం 2000 పింఛన్ ఇచ్చి మళ్ళీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. ఇక బీడీ చేసే అక్క చెల్లెళ్ళకి కూడా రేపు 2000 పెన్షన్ మీకు కూడా 5000 రూపాయలు చేరుకుంటా ఉన్నామని మనం చెప్తా ఉన్నాం. అదే విధంగా మన కేసీఆర్ అక్క చెల్లెళ్ళు అంటే బాగా ఇష్టమైన 9 మంది అక్క చెల్లెళ్ళు మన కేసీఆర్, ఒకరు కాదు ఇద్దరు కాదు 9 మంది. అందుకే ఈరోజు మీ గురించి ఎన్నో కార్యక్రమాలు ఆలోచించేది. ఒకటి మీకు తెలుసు మంచినీళ్ళ కష్టాలు నిర్ణయాలేవా? నిర్ణయా? నేను మొన్నప్పుడు ఇందుప్రియాలు పోయినా, గౌతాబాద్ మండలం ఇందుప్రియాలు పోయినా, కోదాడ గాంధీ బొమ్మ ఇనాగ్రేషన్ కోసం పోయినా. కోసేసర ఇంకా మా లీడర్లకు కార్లు రాలేదు బండ్ రాలేదని అని అనుకుంటే అనుకుంటే కూర్చున్నా, కూర్చుంటే అక్కడ ముసలాగా ఉంది. ఏం పేరమ్మా అంటే ఏం తప్పు చేస్తుంది, అరే ఏం పేరక్క అన్న అంటుంది, అరే ఏంటక్క అంటే ఆయనకి ఊడ్చింది మోరిక అక్కడైతే బాగా దద్దరించినట్టుంది, ఊడ్చి బాలక్క అని బాలవ్వ అన్నది. అన్నాక బాలవ్వ మరి దద్ద తినట్టు రోగం వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఎందుకు తింటున్నావు దద్ద అని ఇంకసేపు సంతాయించాడు. సంతాయించాక బాలక్కని అడిగిన, ఏం బాలక్క పిచ్చే నట్టుందా అన్న? ఆ వస్తుంది బిడ్డ నా పెద్ద కొడుకు 2000 పంపుతుండ్రు అని
మళ్ళీ అడిగిన బాలక్క మరి గోళీలు వస్తున్నాయా నెల నెల మా ఆశా వర్కర్ మా ఏరియా నిర్దిస్తుందా అన్న అవు బిడ్డ నెలకోసారి ఆ బీపీ గోళీ షుగర్ గోళీ ఇచ్చిపోతుండ్రు వేసుకుంటున్న బిడ్డ అన్న మళ్ళీ అడిగిన బాలక్క బాలక్క మంచినీళ్ళు మంచి వస్తున్నాయా అన్న ఆ ఏముంది బిడ్డ పై బెల్ట్ పోయి కావాలి పడుతుంది పోయి కావాలి పడుతుంది బిడ్డన వంటి బాలక్క అని అన్న ఇక చూడు నా భుజం చూడు ఎంత అక్కరమైంది ఎంత వక్రమైంది చూడు మోసి మోసి నా భుజం అంతా వక్రమైంది ఇప్పటి కోడళ్ళు అదృష్టవంతులు పోయి కాలితే మీదస్తున్నాయి నిజంగా ఈ పని మరి కేసీఆర్ చేయలేదా చెల్లె అరే ఎంతమంది గెలిపించిన చెల్లె మన ముత్యం రెడ్డిని 5 సార్లు 4 సార్లు గెలిపించిండు మంచి నీళ్ళు వచ్చినాయి కనీసం ఇప్పుడు కొడుకు బయలుదేరి మా నాయన బాగా పనిచేసిన నాకు ఉంటాయండి ఎవరు ఇచ్చేది మంచి నీళ్ళు ఎవరు ఇచ్చేది ఈ కారు గుర్తులు వచ్చినాయి కదా మీ ఇంటి కాడికి నల్ల నీళ్ళు వచ్చినాయి అరే మీరు కరోనా కన్నారా చెల్లె ఇంకా కూడ వెళ్ళి వాళ్ళు ఎండాకాలంలో మత్తడి చూస్తున్నారంగా కలగండి మా చెల్లె ఉంటుందా ఎండాకాలంలో నీళ్ళు వచ్చినాయా లేవా మరి ఇప్పుడు కూడా ఉంటుంది ఇవాళ కూడా ఉంటుంది నేను ఎందుకంటున్నా ఈ మాట ఎక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిండు బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎండాకాలంలో కూడలి వాగు మద్దతు దుక్కుతుందని చెప్పిండా చెల్లే అరే నువ్వు కలగనండి బ్రహ్మం గారు చెప్పని పని కూడా కేసీఆర్ తెచ్చిపెడితే మనం కాపాడుకోవాలంటా ఆలోచించి ఇక కూడలిలో నీళ్ళు వచ్చినాక మీ బోర్ ఎండుతుందా మీ బావి రంగుతుందా చెల్లే రంగుతుందానే మంచిగా నీ బోర్ మంచిగా మూడు గజాలు పోతలేదు నీ బోరు పోతుందా లేదా రెండు పంటలు పక్కా పంటున్నాయా లేవా ఎనకట కాంగ్రెస్ వాళ్ళు ఉండగా యాసంగి పంట అంటే 2 ఎకరాలు ఉంటే కూడా ఎకరమే నాటేసుకుంటారు మీరు ఆ ఎకరం కూడా అయితే మోటార్ కాలుతుండే లేకుంటే ట్రాన్స్ఫార్మర్ కాలుతుంది అది ఏసుకు వచ్చే వరకు నీళ్లు కూర్చోబోతుండే ఎంతమంది మాత్రం ఎండిపోతుండే అనుకుందా ఇవాళ కేసీఆర్ వచ్చాక ఈ మీరుతోటిగా ఏ రైతు దాన్ని ఒక గుంట ఎండిందా అని అడుగుతా ఉన్నా ఒక్క గుంట అదే గుంట ఎండకుండా పంట పండించింది కేసీఆర్ కాదా నీకు టైం మీద ఎరువు బస్తాలు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు నీళ్లు తెచ్చిండు పెట్టుబడి సాయం చేసిండు పండిన పంట ఊరికి కాటా పెట్టి కొనడా లేదా మరి ఎంత మనం నియత తప్పామా నువ్వు నియత ఉంటే బరకత్ ఉండద్ది ఇలా సర్ది తిన్నా రేవు గెలవాలి అన్నం పెట్టిన కేసీఆర్ కాపాడుకోవాలా వద్దా ఎవరు చేసింది ఈ పని వాడి మధ్యలో వచ్చి ఏమేమో చెప్తే నమ్మిది ఇప్పుడు ఏమా ఎవరున్నారా దయచేసి ఆలోచించి ఎందుకంటున్నాంటే ఈ తెలంగాణ ఇలా ఎంతో కష్టపడి కేసీఆర్ తెలంగాణ వచ్చింది నువ్వు పుట్టిన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్ల ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది తల్లి చేతిలో ఉండాలి అంటనే ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఈ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుంది ఈ దొంగల చేతిలో బట్టి ఆగం కాదా మోస పడవా దయచేసి ఆలోచన చేయండి ఎక్కడ మన తెలంగాణలో సామెత ఉండేది గద్రేయ సంసారం ఎల్లదీయచ్చట గాని సుద్రేయ సంసారం నడపరాడట ఈ కాంగ్రెస్ వాళ్ళకి చుట్టుండదా ఒకటి పట్టకు ఒకడే నేను ముఖ్యమంత్రి అని కొమ్మరెడ్డి వేస్తాడు నేనని బట్టేస్తాడు నేనని రేవంత్ రెడ్డి వేస్తాడు నేనేం తక్కువ అని జానారెడ్డి వేస్తాడు నేను కూడా తయారున్నాని జగ్గారెడ్డి బట్టి ఇక మరి జీవితం అనుకున్నాక ఈ సంసారం ముందర పడుతుందా ఈ రాష్ట్రం నడుస్తుందా ఈ సుదలేది కాంగ్రెస్ చేతిలో పడితే మనం ఆగం కామా దయచేసి ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ కొన్ని మంచి ఆలోచన తెచ్చింది ఇవాళ రైతు బంధు మనమేం ఓట్ల కోసం చెప్పలే ఆ రోజు ఎకరానికి 8 వేలు అంటే 8 వేలు ఇచ్చేది మళ్ళీ గెలిస్తే 10 వేలు ఇస్తాడు 10 వేలు ఇచ్చేది ఇప్పుడు ఏమంటుడు కేసీఆర్ ఈ తాప మళ్ళీ గెలిస్తే ఎకరానికి 16 వేల రూపాయలు రైతు బంధు ఇస్తాడు కావాలన్నా 16 వేలు కాంగ్రెస్ వాళ్ళు ఒక చూడా మాట ఉంది మీరు గమనించడో లేదో ఆ పోస్టర్లు చదువుని కాగా మీరు చదువుని మంచిగా వాళ్ళు ఏమంటారు తెలుసా అది నగలు కొట్టింది మనం నగలు కొట్టకొట్టి నగలు కొట్టడానికి వాళ్ళకి అగలు కూడా లేదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వాళ్ళు ఏం రాసింది తెలుసా అలా ప్రతి రైతుకు 15,50 అన్నాడు ఎకరాలు కట్టలేడు ఏడాదికి ప్రతి రైతుకు 15 అంటుంది
ఇప్పుడు నీకు రెండు ఎకరాలు ఉందనుకో, కేసీఆర్ ఉంటే 32,000 వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు 15,000 ఇస్తారు, మరి మోసం ఉందా లేదా? నీకు ఎకరం ఉన్నా కేసీఆర్ ఇక్కడ ఎక్కువ ఇచ్చే 16 వస్తాయి, 3 ఎకరాలు ఉంటే 48,000 వస్తుంది. మరి కాంగ్రెస్ వాడు ఉత్తరే 15,000 ఇస్తానని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, జాగ్రత్త చెప్పి. కాంగ్రెస్ వాడు నకలు కొట్టి మన లాస్ట్కు మన రామక్కపాడు కూడా నకలు కొట్టి కదా వాడు, రామక్కపాడు కూడా నకలు కొట్టి వాడు, బీజేపీ కొట్టింది వీడు కొట్టింది. ఈ రామక్క దుమ్ములైపోతుంది, రామక్క పాట ఏడగొట్టకపోతామా అని వాళ్ళు కూడా నకలు కొట్టి పాట తీశారు. ఒక చిన్నవాడే నీ కళ్ళ గుర్తు కాదు, మన పార్టీ రాయలే. ఒక మహిళ తన సొంతంగా కేసీఆర్ మీద ప్రేమ కొద్ది ఒక ఆమె వాడింది ఆ పాట, దుమ్ము దుమ్ము రేపుతుంది తెలంగాణ అంతా. ఆమె తెలంగాణ పల్లెలు ఎట్టున్నాయి, కేసీఆర్ ఎట్టున్నాడు అని తన కడుపుల మాటను చక్కగా పాట రూపంలో చెప్పి ఒక చెల్లె కల్లకుంటి. అటువంటి చెల్లె పాట చూస్తే కాంగ్రెస్ వాళ్ళకి గర్జు మండదు. అయితే ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. పెన్షన్ గురించి 5,000 చెప్పిన, అదే విధంగా అక్క చెల్లెల మీద కేసీఆర్ ప్రేమ ఎక్కువ అని చెప్పిన, మీకోసం కళ్యాణ లక్ష్మి తెచ్చింది, సౌభాగ్య లక్ష్మి అనే కొత్త పథకం రేపోతా ఉన్నాడు. ఏంటిది సౌభాగ్య లక్ష్మి? ఇంటి యజమానురాలైన మా అక్కకు మా చెల్లెకు నెల నెల ఆసరా పెన్షన్ ఇచ్చినట్టు 3,000 రూపాయలు మీ బ్యాంక్ లో వేసేదే సౌభాగ్య లక్ష్మి. ఇది కావాలా? మరి నేను అడుగుతా, బీజేపీకి వస్తే వస్తారా? ఎందుకంటే వాళ్ళు గెలిచేది ఒకటో రెండో, వాళ్ళు గవర్నమెంట్ వచ్చేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు, ఇలా వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్. మరి గాలానికి వేస్తే మనకి మా సౌభాగ్య లక్ష్మి 3,000 వస్తారు కదా చెల్లే, దయచేసి ఆలోచన చేయండి. అదే విధంగా బీజేపీ సిలిండర్ ధర 1,100 చేసి ఇచ్చేలే, ఇదే భూగుర్తుడే చేసాడు. మరి మన కేసీఆర్ ఏమంటుండే, ఈ తాప మనం మళ్ళా గెలవంగానే ఆ 1,100 సిలిండర్ ను 400 రూపాయలకే ఇస్తామంటున్నాం. కావాలా 400 గర్వం చేసుకుందాం. అదే విధంగా ఇంకొక మంచి మాట, రేషన్ షాపుల్లో బియ్యం వస్తున్నాయా తెచ్చుకుంటున్నారా? ఒక ఆధార మందం తీసుకురు, కరోనా వచ్చినప్పుడు 10 కిలోలు ఇచ్చింది కేసీఆర్, ఒక ఆధార మందలేమో ఈ సైతం తెస్తున్నారు, ఈ సైతం అమ్ముకరు, ఎందుకని ఆటో తయారు 16 రూపాయలా 20 ఇవ్వైంది. అయితే ఈ సైతం తెచ్చుకుని ఈ సైతం 20 అమ్ముకోరు. ఈ చెల్ల చెడ్డోళ్ళు అయితే దోశ పిండి చేసుకున్నారు, కరెక్టే కదా, దోశ పిండి చేసుకుంది. అయితే కొంత దోశ పిండి కొంతమంది 20 రూపాయల కంపెనీ. అందుకే కేసీఆర్ ఏమంటుండంటే, ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడద్దు అమ్ముడద్దుగా, ఇప్పటి నుంచి మళ్ళా మా ప్రభాకర్ అన్న గెలవగానే రేషన్ షాపుల్లో సోనా మసూరి బియ్యం ఇస్తాం. సోనా మసూరి బియ్యం కావాలా? మీరు జైలావట్లు చూస్తే ఎంతమంది కావాలా? సోనా మసూరి బియ్యం అందరు కావాలా? సోనా మసూరి, ఓకే రైట్. మరి ఇప్పుడు సోనా మసూరి బియ్యం కావాలని చేయాలి కదా, 30 తారీఖు నాడు ఇదే చెయ్యిని కాలు గుర్తు మీద కొత్త సంవత్సరం జనవరిలో మీ రేషన్ షాప్ లో సోనా మసూరి బియ్యం పంపించే బాధ్యత మాది. ఈ బీజేపీకి వస్తే బియ్యం వస్తాయా? వాళ్ళు ఏమన్నాడో యాడుకుందా నీకు, పోయిన ఏడాది వడ్డు బాగా పడింది, కొండ్రబాయి వడ్డంటే ఏ దొడ్డు బియ్యం కొన, ఈ నూకలు కుక్కుని ఈ యాసంగి పంట మట్టు పండిస్తే అన్ని నూకలు అయితే, ఈ నూకలు మాకెందుకు, మీ జనానికి నూకలు బుక్క పెట్టు అన్నాడు బీజేపీ. మరి నూకలు బుక్క పెట్టమన్న బీజేపీకి మీరే నూకలు చూపియాలి, కుక్కలు చూపియాలి, చూపియాలి కుక్కలు, మరి నూకలు చూపుమంటారు. మనం బిడ్డ నీకు నూకలు చెల్లి బీజేపీకి మా తెలంగాణ అని చెప్పి మీరు బుద్ధి చెప్పాలి, చెప్పద్దా? వారు నూకలు కుక్కుమంటారు. కేసీఆర్ ఏమో సన్న బియ్యం ఇస్తారంటే, బీజేపీ కూడా ఏమో నూకలు ముక్కుమన్నాం అంటే, మరి మరి వదిలించుకున్నారు సన్న బియ్యం నీకు కన్నూకలు ముక్కుమన్నాం తింటా. మరి సన్న బియ్యం అంటే ఏ గుర్తు చేయాలి? ఏ గుర్తు మా అక్క చెప్తారు, ఏ గుర్తు మరి బాగా గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా నేను మా అక్క జిల్లాలకు ఇంకో శుభవార్త చెప్పాలి. మీ అందరికీ మహిళా సంఘ భవనాలు కొన్ని కట్టుకున్నాం, అందుకే కేసీఆర్ ఏమంటుండే, ఈ తాప గ్రామ గ్రామాన 2 సంఘాలు ఉంటే 2 బిల్డింగ్లు, 3 సంఘాలు ఉంటే 3 బిల్డింగ్లు,
ప్రతి గ్రామ సమాఖ్య సంఘానికి ఊరూరికి కూడా భవనం కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. రైతు బీమా అంటే మీకు తెలుసా? తెలుసా? అయితే భూమి ఉన్న వాళ్ళకే రైతు బీమా వస్తుందండి. కూలీలు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఈరోజు కేసీఆర్ ఒక ఆలోచన చేసిండు. దాని పేరే కేసీఆర్ బీమా. ఏంటి కేసీఆర్ బీమా అంటే, మీ ఊర్లో ఎవరైనా రైతు చనిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడతారని, ఆ ఇల్లు నిలబెట్టాలని, పది రోజుల్లోగా ఇంటికి దరఖాస్తు లేదు, పైరం లేదు, లంచం లేదు, ఇంట్లో నుంచి కాలు గడప బయట పెట్టకుండా 5 లక్షలు పంపిణీ మనకు కేసీఆర్. ఇప్పుడు ఏమంటుండ్రు, ఇది భూమి ఉన్నోళ్ళకి ఇస్తా, భూమి లేనోళ్ళకి ఇస్తా, ప్రతి పేదవారికి 5 లక్షల ఉచిత బీమాలు చేస్తా అంటుండ్రు మన కేసీఆర్. మంచి పని ఇది చేసుకుందామా? చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ ఒక మాట, మా అక్కడ బిడ్డ కాకపోతే ఆడిపోతుంది. మీరు రిపేట నడుబాక సగం అటు సగం అయిపోతుంది. కానీ ఎటువైనా దుర్భాగమైనా సిద్ధిపేట పోయినా దావకాన మునుపటి లెక్కనే ఉన్నదా? మీరు గుండెకి నిజంగా ఇప్పుడు అవతల మాట్లాడుతుంది. సర్కారు దావకాన మంచిగా అయిందా లేదా? ఇవాళ ఐసీయు విజ్ఞం, డయాలసిస్ సెంటర్ విజ్ఞం. ఐసీయు అంటే ముక్కుకు గాలి పెట్టే మిషన్ పెట్టి రూపాయి ఖర్చు కాకుండా కూడా ఏదైనా ఆగమాగం అయితే కూడా దావకాన మంచిగా చూసుకుంటున్నాం. అదే ప్రైవేట్ పోతే 30,000 20,000 అవుతుండే. ఇవాళ సిద్ధిపేటలో దుబ్బాకలో ఐసీయు విజ్ఞం, డయాలసిస్ విజ్ఞం, 100 పడకల ఆసుపత్రి కట్టడం. మీ బిడ్డ కాకపోతే ఫోన్ కొట్టగానే అమ్మ ఒడి బండి వేస్తున్నది. మీ దొడికి బండి కట్టించుకొని దావకాన్ని తీసుకుపోతున్నాం, కడుపు నుండి అన్నం పెడుతున్నాం, కాన్పు చేపిస్తున్నాం, కేసీఆర్ గిట్టిస్తున్నాం. ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి మీ ఇంటికాడ నిజమే వచ్చలే. మంచి కాలేదా? ప్రైవేట్ దావకాన్లు బంద్ కాలేదా? మునుపు ప్రైవేట్ పోతే 50,000 60,000 ఖర్చు కాకపోవునా? ఒక్క రూపాయి ఖర్చు అవుతుందా? అప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను రాజుపిండి సర్కారు దావకాలకు అని పాట వచ్చింది. కానీ అది కేసీఆర్ వచ్చినాక, ఈ గులాబీ జెండా వచ్చినాక పోరాం పదబిడ్డ సర్కారు దావకాన కన్నంత మంచిగా అయిందా లేదా? మరి న్యాయం ఉండాలి తెలిసేదే. అయిన వాటివి వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మవాళ్ళు. ధర్మం ధర్మం ఉండాలి తల్లి. నేను ఇంతకుముందే చెప్పిన అబద్ధానికి వ్యాప్తి ఎక్కువ. జూగా మాటలు చెప్పి నడుస్తాయి మనకు. ఇప్పుడు నిజం నిలకడమే తెలుస్తుంది. నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టు ఇవాళ దుబ్బాకల పాలేదో నీళ్ళేదో తీరలేదా? చెల్లె పని చేసుకునేవాడు మాటలు చెప్పేవాడు అర్థం కాలేదా? మీరు ఆలోచించండి, మీకు మాటల మనిషి కావాలన్నా చేతల మనిషి కావాలన్నా? పని చేసేవాడు కొత్త ప్రభాకర్ అయింది, మాటలు చెప్పేవాడు ఎవడో మీకు తెలుసు. ఏంటి చెప్పాలి? ఇక మైక్ పట్టుకుంటే చెప్పమంటూ పొద్దుగడ్డానికి చెప్తాడు. చూడమంటారు భూమి పోతుంది అంటాడు, ఇది పోతుంది అంటాడు, ఏది ఊళ్ళు పోతాయి అంటాడు. అంటే ఏమైపోయింది? ఏమని చెప్పాలి? మీరు కలిసి నేను గుచ్చమంటలు పంపినా అని చెప్పాలనా? నేను డిగ్రీ కాలేజ్ తెచ్చినా అని చెప్పాలనా? నేను రైలు తెచ్చినా అని చెప్పాలనా? నేను ఏమన్నా అవుటర్ రింగ్ రోడ్ తెచ్చినా అని చెప్పాలనా? 3,000 పెన్షన్ ఇచ్చినా అని చెప్పాలనా? ఏం చేయలేదు ఎక్కడ. ఇక ఇప్పుడు ఏది మనకు కొత్త కథ ఎత్తుకున్నది? ఇక భూములు పోతాయి, ఊళ్ళు పోతాయి, మళ్ళీ ఒక్కసారి ఇక కొత్త గ్రామా, మళ్ళీ ఒక కొత్త మోసం. బిడ్డను పోయేసారి చెప్పింది ఏం చేసినా ఒక్కటి చెప్పి ఏం చేయబోతుంది? మళ్ళీ కొత్త గ్రామా మొదలు పెట్టి మరి ఈ డ్రామాని నమ్మితే మళ్ళొక్కసారి మోసపోతుంది అయిపోతుంది. మళ్ళొక్కసారి ఆగం అయితే మా చెల్లెళ్ళు నాకు అయితే బాగుందండి. మీ మీద పోయేసారి మాత్రం నన్ను మీరు బాగా పెట్టింది. ఇదే దేవస్థానం నేను నిలబడి గంట సేపు పొత్తుకున్నా, నిన్నరు చేతులు ఊపిర్రు తల ఊపిర్రు మంచిది బిడ్డ అన్నది ఆగమాగం చేసుకున్నారు. నన్ను మాత్రం బాధ పెట్టింది పోయేసారి. ఈ దాప బాధ పెడతారా? పెడతారా? ఎందుకంటున్నాంటే నేను వెళ్ళిపోతే చేయలే. మీకేదైనా అవసరం పడితే అయితే ప్రభాకర్ అన్నం కలుస్తారు, లోకల్ని మీరు కలుస్తారు. కాదండి ఆటో తీసుకొని 9 కిలోమీటర్ నేను చేసి పెట్టా. నేనున్నా మీకు అన్నింటికి ఈ డాక్టర్ అందించకూడదు. ఢిల్లీ అడగాలంటారు, ఏం కావాలన్నా ఢిల్లీ అడిగి చెప్తాను. ఇక ఢిల్లీ పోతావాను, ఢిల్లీ పోయి అడుగుతావా? నీకేదైనా కాకపోతే నేను ఉంటా కదా సిద్ధిపేట్లా, నేను ఉండనా? నా పేరు చెప్తే హరీష్ రావు సిద్ధిపేట్ కావాలన్నా బేకారా నీకు అన్నారా? మంచి వాడు అన్నారా?
పని పనిమంతున్నారా పని పని చేయాలన్నారా మరి నన్నేమో సిద్ధిపేట వాళ్ళేమో మళ్ళీ లక్షతో గెలిపిస్తారట మరి మీరు గెలిచారా అడిగా ప్రభాకరం నేను పని చేయబోతున్నా నాకు లక్ష వస్తుంటారా మీకు కూడా చేస్తా మీకు కూడా సేవ చేస్తా కొత్త ప్రభాకరణకు తోడైతా మీ అందరికీ నీడనైతా అంటున్నా మీ అందరికి తోడులో ఉండి పనిచేస్తా అంటున్నా దయచేసి ఆశీర్వదించండి నాకైతే నమ్మకం ఉంది ఈ దాకా బాధ పెట్టారనుకుంటున్నా పెట్టరా నేను అరవింద కాంగ్రెస్ పోయి మరి అది కూడా ఉందరే కేసు మరి అందువల్ల బిసి రాకుండా నేను చెప్పిన విషయాలు ఊరి పోయాక మంచిగా మాట్లాడుకోండి నేను చెప్పిన దాకా ఒక్క తప్పు ఉన్నదేమో మాట్లాడుకోండి ఇవాళ వాళ్ళు చెప్పి ఏంటి వాళ్ళు ఏం చేసిందో ఏం చేయలేదో మీ ముందుందండి మేమేం చేసామో మీ ముందుందండి అందువల్ల మా యువత మా కార్యకర్తలు కూడా బాగా కష్టపడుతున్నారు ఈసారి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంటింటికి పోయి ఒక విషయం మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పండి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఇవాళ 2 ఎకరాలు ఉన్న రైతుకు మనం 11 వింటల రైతు బంధు ఇచ్చాం 2 ఎకరాలు అంటే 1,60,000 రూపాయలు ఇచ్చాం ఎకరం ఉంటే 53,000 ఇచ్చాం 3 ఎకరాలు ఉంటే 159,000 రైతు బంధు వచ్చిందా లేదా అడగండి ఇంట్లో పింఛన్ ఉంటే ఈ 5 ఏళ్ళ 120,000 రూపాయలు ఆసర పెన్షన్ కింద ఇచ్చామా లేదా అడగండి వికలాంగులకైతే 4,000 రూపాయలు చేసింది కేసీఆర్ ఇవన్నీ విషయాలు కూడా మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇలా రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పాలి రుణమాఫీ అనేది బారణ మందం అయిపోయింది ఒక చారణ మందం పెరిగింది నేనేమంటున్నా మొన్న ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాశాం అరే భయ్ ఇది బాధలే ఈ పైసలు కూడా వేస్తాం మాకు పర్మిషన్ ఇవ్వని ఉత్తరం రాస్తే వాళ్ళు ఇప్పుడు ఇస్తలేదు రెండోసారి మళ్ళీ కూడా రాస్తాం తొందరగా ఇవ్వండి మా రైతులకు వేస్తాం అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు ఇస్తేనేమో రేపే వేస్తాం ఒకవేళ ఇవ్వకపోతే 3 తారీఖు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు నేను మీ అందరికి హామీ ఇస్తున్నా మిత్తితో సహా రైతు రుణమాఫీ 100%కు 100% పూర్తి చేస్తాం నువ్వు ఒక మాట రైతు బంధు కింద 83,000 కోట్లు ఇచ్చిన ఇప్పటికీ ఇది 14,000 కోట్లు రుణమాఫీ అయిపోయింది ఈ 4,000 ఆపుతామే 83,000 ఇచ్చినప్పుడు 4,000 లేరా తప్పకుండా ఆపని కూడా చేస్తాం దానికి కూడా కారణమేందో మీకు తెలుసు నిన్ననే ఢిల్లీకి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల గారు ఉన్న విషయం చెప్పింది మీటర్లు పెట్టలేదని 25,000 కరోడ్లు ఆపేసిన ఆన్నది 25,000 కోట్లు ఆపిన ఆన్నది నిజంగా 25,000 కోట్లు వచ్చింటే ఈ పంచాయతీ కంటే 4,000 ఇప్పుడు వెళ్ళిపో కదా ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు బోర్ బాయ్ కాడ మీటర్లు పెట్టు ఇంటికాడి బిల్లు పంపి నేను 25,000 కోట్లు సిలెక్ట్ పెట్టినా తీసుకుపోవాలి వాళ్ళు తెచ్చుకోవాలి కానీ కేసీఆర్ ఏం చేసిండు నా నీ 25,000 కోట్లు లేకుండా సరే ఒక పూట అన్నం తక్కువ తింటా ఒక పని తక్కువ చేసుకుంటా నా 69,00,000 మంది రైతులను ఇబ్బంది పెట్టను అని చెప్పి ఇలా మీటర్లు పెట్టకుండా మీకు నిలబడ్డారు మరి మీటర్లు పెట్టి 25,000 కోట్లు రాకపోనా కేసీఆర్ ఇంకే పని ఆ పని చేయరాకపోనా కానీ ఆయన ఏమనుకున్నాడు నాకు పైసలు కాదు నా రైతులు ముఖ్యమో అనుకున్నాడు నా 69,00,000 మంది రైతులు బతకాలి అనుకున్నాడు కేసీఆర్ అది మరి అటువంటి కేసీఆర్ ను మనం సాదుకుందామా చంపుకుందామా మిమ్మల్ని సాదుకుందామని ఆయన చూసి రైతుల్ని ఇలా రైతుల్ని నిలబెట్టిన కేసీఆర్ ను సాదుకోవాలా చంపుకోవాలా దయచేసి బాగా చర్చ పెట్టండి అరే కూడల్లి వాళ్ళు నీళ్ళు వచ్చింది కూడా అబద్ధమేనా ఇప్పుడు దుంకుతలేదా మంత్రి మంత్రమేస్తే దుక్కిందా పని చేస్తే దుక్కింది కష్టం చేస్తే నీళ్ళు వచ్చినాయి ఇవ్వ కళ్ళు మా గౌడం నచ్చింది ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చినాక కళ్ళు కూడా నొక్కి తింటలే చెట్టుకు మునుపు మనుషులు ఎక్కకపోయింది చెట్టు కూడా ఎక్కకపోయింది కళ్ళు ఒట్టు కూడా పోయలేదు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక చెరువులు నిండినాయి చెగిడాములు నింపిండు కాలువలు తెచ్చినాక కళ్ళు వచ్చి కూడా ఫుల్ నిండుతుంది చెట్టు కంటే నింటలేదు ఒక్కటెక్కు నాకు 4 సీజన్లు ఇక్కడ ఇప్పుడు అప్పుడు 2 సీజన్లకు మనుషులు పక్కకేయండి చెట్టు కూడా పక్కకేయండి ఇప్పుడు చెట్టు కూడా మంచి వేయండి ఇది ఇది కేసీఆర్ చేసిన పని అందువల్ల సో దయచేసి మా అమ్మలక్కలు నేను మళ్ళా మీకు ఇచ్చేస్తున్నా నాకు ఇంకా నా మైండ్ లో పోయేసరికి బాధ అతనే ఉన్నది బాధ బాధ తీస్తారు అతీయరా
ఈసారి అమ్మాయిలు దొంగని నమ్మతారా? ఆ దొంగని అయితే నమ్మరు కదా, నమ్మతారా? ముఖ్యమంత్రి వచ్చినాయా? పార్టీ వచ్చిందా? 3000 పింఛన్ వచ్చిందా? మరి మరి అన్ని రాలేదంటారు, మళ్ళా ఆయన ఆగమాగం కాయింది. సరే కాదు 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 కాదు, నిన్నలో కాదు ఉండాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇగో మా అక్క చెల్లె, నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా మీకు మనసులో నేను చెప్పింది నిజం అనిపిస్తే, సన్నబియ్యం కావాలంటే, దొంగలను నమ్మమంటే, ఒక్కసారి నా కోసం నేను కారు దేవని అడిగితే మీరు చేయాలంటే చెప్పుడి, వేయమంటే ఎత్తకుడి, నాకేమవుతుంది? మనసులో ఉన్నోళ్ళే, నాకు మాట ఇచ్చేటోళ్ళే, నిజాయితీగా ఉండమన్నోళ్ళే, మాట తప్పమన్నోళ్ళే చెయ్యకు. సగం సగం ఉంటే కారు గుర్తుకే, సగం ఎత్తున కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.